హలో గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ మూవీ టాక్స్. సో చాలా టైప్స్ ఆఫ్ కంటెంట్ చేసిన లాస్ట్కి మూవీ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీరు బాగా ఆదరించారు. సో నేను ఇప్పుడు మీకు మంచు విష్ణు సినిమా వచ్చేసరికి ఇండస్ట్రీ హిట్ అని ఎందుకు పెట్టిన సరే దానికి ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఓవరాల్ క్లారిటీ ఇచ్చేస్తాను. సో నిజంగా ఇండస్ట్రీ అంటే మ్యాక్సిమం అందరూ ఓపెన్ చేయాలని పెట్టినా అంత హిట్ అవుతుందో కాదు కదని, కానీ హిట్ కావడానికి మ్యాక్సిమం రీజన్ మనమే అని మనకు కూడా తెలియనంత ఉందన్నమాట. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు చెప్తున్నా, ఏ సినిమా అయినా హిట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అనేది ప్రామిసింగ్ ఉండాలి, అంటే చూసేటోడికి బాగా అనిపించాలి. సో మంచు విష్ణు ట్రైలర్ చూసేటోడికి బాగుందా అంటే బాగాలేదు అనడానికి అయితే లేదు. సో చూడడానికి బాగుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రమోషన్స్. సో ఆ సినిమా ఇప్పటికైతే వన్ స్టెప్ అయితే పోయింది. సో సినిమా ప్రమోషన్స్ కడిగిపోవాలి. సో ప్రమోషన్ కాడి పోయినప్పుడు ఇట్స్ టేక్స్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్. సో చాలా మందితో చేయాలి, స్టేజెస్ చేయాలి, చాలా రకాలైన ప్రమోషన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని చేసినా కూడా ప్రమోషన్స్ అవుతాయా అవ్వవా అంటే, సో జనాలకు రీచ్ అవుతుందంటే 100% కాకపోవడానికే కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి మంచు విష్ణుకి అండ్ మంచు విష్ణు గారికి అండ్ వాళ్ళ టీమ్కి అయితే చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే మెంబర్స్ అండ్ రివ్యూస్. సో రివ్యూస్ కంటే యూట్యూబ్లో రోస్ట్. సో వీళ్ళు చాలా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఈ సినిమాని చాలా జనాలకు తీసారు వీళ్ళు. సో వీళ్ళు దాన్ని నెగిటివ్ రివ్యూ చేసినా కూడా అండ్ పాజిటివ్ చేసినా కూడా ఆ జనాలకు వెళ్ళడానికి ఎక్కువ చాయిసెస్ అయితే వస్తుందన్నమాట. సో దానివల్ల ఆ సినిమాకి ఒక టైప్ ఆఫ్ ఫ్రీ ప్రమోషన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సో మెంబర్స్ లాగా కూడా రోస్టర్స్ కూడా వాళ్ళ చెడు ఉంటే చెడు రోస్ట్ చేస్తారు. సో అందులో తప్పేం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కూడా చూసినంత వరకు మంచు విష్ణు గారు ఏదైతే కొన్ని చేసారో చూడండి, వాటిని ట్రోల్ చేసి కొన్ని నచ్చకుంటాయి. అంతేగాని ఈ మూవీ గురించి ట్రోలింగ్ అనేది చాలా అంటే చాలా తగ్గింది. అది అదొక పాజిటివ్ సైడ్లా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి మంచు విష్ణు గారు సో కొంతమంది యూట్యూబర్స్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ని పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. అండ్ దట్ ఈస్ చాలా అంటే చాలా బాగుంది ఆ మీటింగ్ అయితే. అండ్ నేను చూసినప్పుడు నాకు కూడా అనిపించింది అంటే దిస్ ఇస్ రియలే చేసిన అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ అంటే ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళే ఏ కంటెంట్నైనా జనం దాకా తీసుకోలేస్తారు. సో వెన్ ఇట్ ఈస్ నెగిటివ్ నెగిటివ్ అని చెప్తారు, అండ్ వెన్ ఇట్ ఈస్ పాజిటివ్ పాజిటివ్ అని చెప్తారు. సో అలాంటప్పుడు జిన్నాలా ఇప్పుడు మనం అనుసరించిన గారికున్న నెగిటివ్ని నెగిటివ్ నెగిటివ్ అని చెప్తారు. ఒకవేళ మూవీ పాజిటివ్ అయితే ఇదే మెంబర్స్ అండ్ ఇదే రోజు చేసేటప్పుడు ఒక్క పాజిటివ్ రోజు చేసినా కూడా ఈ సినిమాకి జనాలు పోయినప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత నెగిటివ్ చెప్పినోడికి ఒకేసారి పాజిటివ్ వస్తే వెళ్ళాలి అని ఒక ఆలోచన వస్తుంది. సో దీనివల్ల ఈ మూవీ హిట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్, నెగిటివ్ రివ్యూస్ వదిలేయండి. సో నెగిటివ్ రివ్యూస్ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్ అని అనిపించినంత వరకు. సో ఒక సినిమాని పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఛాన్స్ అనేది చూస్తుంటే అరే ఈ సినిమా రివ్యూ వెళ్ళే ముందు రివ్యూ చూడాలరా అనిపిస్తుంది. అలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువగా వ్యూస్ వస్తాయి. అండ్ తమిళలో కూడా ఒక రకమైన బూతులు పెడతారు. అండ్ కొంతమంది బొక్క అని ఒకటి పెడతారు, 150, 300 అది ఏ సినిమాకైనా పెడతారు. సో అస్ సెకండరీ ఈ నెగిటివ్ రివ్యూస్ అనేది ఈ మంచు విష్ణు గారి సినిమాకి అయితే ఇంపాక్ట్ చూపిస్తారని నేనైతే ఏమనుకుంటాను. ఎందుకంటే దాని కారణం నెగిటివ్ చాలా ఉంది, ఆయన మీద నెగిటివిటీ సోషల్ మీడియా ఉంది. సో ఇట్లా రోస్టింగ్ చేయడం, సో ఇది అనేది కొత్తగా ఇంపాక్ట్ చూపేది, అది ఒక ఎంటర్టైన్మెంట్లా అనిపిస్తారు. కానీ ఇన్ కేస్ ఇది పాజిటివ్గా కూడా ఇచ్చిరనుకో, ఒక సినిమాని అనలైజ్ చేసి ఒక సినిమాలో చెప్పే ఛానల్స్ చాలా ఉన్నాయి. మన ఎగ్జాంపుల్ మూవీలు నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఛానల్స్ ఏంటంటే, సో మన తెలుగు సినిమాలు ఎక్కువ ఇయ్యారు వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుగులో కూడా. సో వీళ్ళు ఒక సినిమా ఎలా ఉందో అలానే చెప్పేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ సినిమాకి ఇంకొక ప్రమోషన్ జరిగే ఛాయిస్ ఉంటాయి. అండ్ లాస్ట్లీ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే భయ్యా, సో ఈ సినిమాకి నాకు ఫ్లాప్స్ కంటే కూడా హిట్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువ కనపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సినిమా నిజంగా కానీ మంచు విష్ణు గారి కామెడీ అంటే దేనికెళ్ళడి అండ్ మన డీ దేనికెళ్ళడి ఇలాంటి కామెడీ సీన్స్ లాంటివి మళ్ళీ ఇక్కడ కూడా వర్కౌట్ అయితే మళ్ళీ హిట్ పడే ఛాయిస్ ఉంది. సో చూడాలి. అండ్ ఎల్లుండే కదా రిలీజ్, 21st నాడు. సో వచ్చేదానికి పోటీగా పెద్ద సినిమాలు కూడా ఏం లేవు, కానీ సినిమా హిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్స్ ఉంటుంది. నేను అనుకునేది ఒకటే అబ్బా, ఇన్ని నెగిటివ్ రివ్యూస్ చేసి ఇంత నెగిటివ్ చేసి వీళ్ళే ఆయనకు సక్సెస్కి దారిస్తుందండి. సో గైస్ ఈ సినిమా అయితే నేను హిట్ అయితే అనుకుంటున్నా మ్యాక్సిమమ్స్, కానీ మన ఛానల్ రివ్యూ కూడా ఇస్తా వీళ్ళొచ్చిన తర్వాత. చూద్దాం ఈ సినిమా హిట్ అయిందా, యావరేజ్ అయిందా, విలువ యావరేజ్ అయిందా అనేది. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చెప్పిన కదా, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, లవ్ యూ వన్.